శ్రీగురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత్రిపుర నమ సనాతనం ప్రేక్షకులకు శుభోదయం రెండు వేల ఇరవై రెండు జూలై నెలలో వృషభ రాశి వారికి ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు కూడా ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం వీరికి ఈ యొక్క పదిహేను రోజులు కూడా మనం గమనించుకున్నట్లయితే పదమూడవ తేదీ తర్వాత నుంచి కూడా శని యొక్క రాశి మార్పు అలానే పద్నాలుగో ప్రాంతాల నుంచి కూడా శుక్రుడి యొక్క రాశి మార్పు వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకున్నప్పుడు పెద్దవైనటువంటి ఒడిదుడుకులు ఏవి కూడా గోచరించడం లేదు ఆర్థిక విషయాలను ప్రధానంగా గమనించినట్లయితే కనుక వచ్చే రూపాయి పోయే రూపాయిగా ఉంటుంది ఎంత ఆదాయం వస్తుందో అంత ఖర్చులు కూడా దానికి సరి సమానంగా వెళ్తాయి తప్ప సేవింగ్స్ మీద దృష్టిని సారించడానికి కానీ అవకాశాలు ఉండడం లేదు మెచ్చుకునేటువంటి వారు ఎంతమంది ఉంటారో దూషించేటువంటి వారు కూడా అంతమంది ఉంటూ ఉంటారు పరోపకారార్థం ఇదం శరీరం అన్నట్టుగా మొత్తం జీవితం అంతా కూడా సాగుతూ ఉంటుంది అన్నదమ్ములు కావచ్చు తోడబుట్టినటువంటి వారు కావచ్చు వీళ్ళతో ఏర్పడుతున్నటువంటి ఒడుదురుకులు ఏవైతున్నాయో ఇవి కంటిన్యూ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి పిత్రార్జితాన్ని సొంతం చేసుకుందాం లేదా పిత్రార్జితాన్ని విభజించడానికి కానీ ప్రయత్నాలు చేద్దాం అంత పంచుకుందాం అనుకునేటువంటి ఆలోచనలా ఉన్న ఉన్నట్లయితే కనుక కొంచెం సామరస్య ధోరణిలో ముందుకు వెళ్ళడం కానీ లేకపోతే వాటిని వాయిదా వేసుకోవడం కానీ చేసినట్లయితేనే మెరుగైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోగలుగుతారు క్రయ విక్రయాలకు సంబంధించిన అంశాలు మాత్రం సానుకూలంగా సాగుతున్నాయి నా జీవితం ఇంతైనా ఇంకా ఎప్పుడు కూడా ప్రతిదాన్ని కూడా ఛాలెంజింగ్గా తీసుకుంటూ కష్టాలతోటి వాటిని అధగమించడానికి ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటామైనా సుఖంగా ప్రశాంతంగా నేను నిద్రపోయేటువంటి రోజులు వస్తాయి అనేటువంటి ఆలోచనలు ఏవైతున్నాయో ఇవి బలపడతాయని చెప్పని స్పష్టంగా చెప్పుకోవచ్చు కనుక మానసిక అనారోగ్యాల విషయంలోనే తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఒత్తిడి విపరీతంగా పెరుగుతూ వస్తున్నది శారీరకంగా వచ్చేటువంటి అనారోగ్యాలు పెద్దగా ఇబ్బంది పడడానికి మాత్రం అవకాశాలు గోచరించట్లేదు సంతాన విషయమై తీసుకునేటువంటి నిర్ణయాలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా చక్కగా కలిసి వస్తాయని చెప్పుకోవాలి వృత్తి ఉద్యోగాల పరంగా ఒత్తిడి అధికంగా ఉంటుంది మీగా మీరే ఉద్యోగం మానివేయడానికి కూడా అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయని చెప్పుకోవచ్చు అంటే ఏదైనా ఒక కోర్సెస్ నేర్చుకున్నాం ఇంకా ఇలా కాదు మనం ఫీల్డ్ మార్చుకుందాం అనేటువంటి ఆలోచనలతోటి ఈ ఉద్యోగాలు మానివేయడానికి లేకపోతే రకరకాలైనటువంటి కోర్సుల్లో జాయిన్ అవ్వడానికి కానీ అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి అంటే మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోవడానికి కానీ గట్టిగా ప్రయత్నాలు ఇక్కడ సాగిస్తారని చెప్పి స్పష్టంగా చెప్పుకోవచ్చు తీర్థయాత్రలు కానివ్వండి ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానివ్వండి విహారయాత్ర కానివ్వండి ఇటువంటి యాత్రలన్నీ కూడా సుఖంగా ప్రశాంతంగా సాగుతాయి బంధువులతో కలయికలు కూడా ఆనందాన్ని కలగజేస్తాయని చెప్పుకోవచ్చు శుభవార్తలను కూడా అందుకోగలుగుతారు విదేశాల్లో ఉన్నటువంటి వారు చేసేటువంటి ప్రయత్నాలు కూడా చక్కగా కలిసి వస్తాయని చెప్పుకోవాలి మిమ్మల్ని మీరే వెన్ను తట్టుకుంటూ ముందుకు తీసుకువెళ్ళగలుగుతారని కూడా స్పష్టంగా చెప్పుకోవచ్చు అత్తాకోడళ్ళ మధ్యలో సహజంగానే తగాదాలు ఉంటాయి అయితే ఆ తగాదాలు కొంచెం శృతి మించి రాగానబడ్డానికి ఈ సమయంలో అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయని చెప్పుకోవాలి ముఖ్యంగా అద్దీంట్లో నివసిస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఓనర్స్తో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడడం అనేది కూడా చెప్పదగినటువంటి సూచన ఈ కాలం ఎటువంటిదంటే కామ్గా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి తప్ప మన వైపు తప్పు లేదు కదా అని చెప్పని ఎదురించి నిలబడడానికి ప్రయత్నాలు చేసినా మనమే బ్లేమ్ అవ్వడానికి అవమానాలు పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కనుక ఈ సూచనలన్నీ కూడా చేస్తున్నాను ఈ పదిహేను రోజులు కూడా మీకు అనుకూలంగా సాగడానికి గాను ప్రతిరోజు కూడా మానకుండా హనుమాన్ చాలీసాని రోజు మూడుసార్లుకి తక్కువ కాకుండా పారాయణ చేస్తుండండి మంగళవారం నాడు శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి అయితే నూట ఎనిమిది చేయండి లేకపోతే నూట ఎనిమిది తమలపాకులతో అర్చనన్నా చేయించుకోండి తద్వారా సానుకూలమైనటువంటి ఫలితాలు అందుకోగలుగుతారు మారు మళ్ళీ కలుద్దాం ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం దైవాన్ని స్మరిద్దాం స్వస్తే